మెదక్ జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి వార్షిక పరీక్షలు. 10724 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. దానికి గాను 69 పరీక్షా కేంద్రాలు 604 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు జిల్లా విద్యాధికారి తెలిపారు. జిల్లాలో 21 మండలాల్లో 146 ప్రభుత్వ పాఠశాలలు, 15 కస్తూర్బా పాఠశాలలు, 7 ఆదర్శ పాఠశాలలు, 20 గురుకుల పాఠశాలలు, 1 ఎయిడెడ్ పాఠశాల, 36 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయని, అన్ని పాఠశాలల్లో కలిపి మొత్తం 10700 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నట్లు జిల్లా విద్యాధికారి రాధాకిషన్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. ఈ మేరకు పోలీస్ సిబ్బంది పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్ కేంద్రాలు, దుకాణాలు మూసివేసేలా చర్యలు తీసుకున్నారు. మైనంపల్లి రోహిత్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్లను అందజేశారు. ఈరోజు నుంచి మన మెదక్ జిల్లాలో 69 కేంద్రాలలో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ నిర్వహించబడుతున్నాయి. దీనికి సంబంధించి 10700 మంది పిల్లలు ఈ యొక్క ఎగ్జామ్స్ రాయడం జరుగుతుంది. పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తర్వాత తగినంత పోలీస్ బందోబస్తు, తర్వాత పిల్లలకి ఎటువంటి ఆరోగ్యకరమైన ఇబ్బందులు తలెత్తిన ఏఎన్ఎంను కూడా ప్రతి సెంటర్లో నియమించడం జరిగింది. పిల్లలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీటి ఏర్పాటు, తర్వాత డ్యూయల్ డెస్క్లు, ఫ్యాన్లు, లైట్లు, విద్యుత్ నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా అనే అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. పిల్లలందరూ ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా ఏర్పాట్లు చేయడం. డాక్టర్స్ అండి మేము అందరం. అయితే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సారు మా కాలేజీలో చదివారు. చదువుతున్న రోజుల్లో స్టూడెంట్ ఇష్యూస్లో బాగా హెల్ప్ఫుల్గా ఉండేటోళ్ళు. అయితే ఇప్పుడు సారు ఇంత మంచి కార్యక్రమం పెడుతున్నారు కనుక మేము మా వంతు సహాయం చేయడానికి ఇట్లా తరలి వచ్చాము. ఈ ఎంఎస్ఎస్ఓ ద్వారా మైనంపల్లి రోహిత్ సారు ప్రజల్లోకి మంచి మంచి కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. దానికి మేము అందరం ఎప్పుడు మద్దతు పలుకుతాం. అందులోని భాగంగానే ఇవాళ మేము ఇప్పుడు 10th క్లాస్ విద్యార్థులకి ప్యాడ్స్ ఇంకా పెన్స్ పంచిపెట్టడానికి వచ్చాము.